కంప్లైంట్ కాబట్టి నేను ఇప్పుడే ల్యాక్ కూడా రిలీజ్ చేస్తా పార్లమెంట్ సమావేశాల నుంచి వచ్చిన వెంటనే ఇది చూసి ఆ మనసు కలుక్కుమని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారికి ఈ విషయాన్ని తెలియజేశా ఈరోజు మ్యాటర్ వస్తూ ఉంటే ఇదే రోజు కొన్ని దేశాల ప్రతినిధులతో విశాఖపట్నం రాజధానిగా వస్తుంది నేను వెళ్ళిపోతున్నాను మీరందరూ మూడో తరగతి వచ్చేయండి అని చెప్పి ఆయన పిలిచిన క్లిప్పింగ్ ఇవన్నీ జత చేసి ఇప్పుడే ఆలస్యం చేయకుండా నేను తెలియజేశా ఇలా జరిగింది కంటెంప్ట్ అని నా భావన ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ ద్వారా తెలియజేశా ఏదన్నా ఉంటే పిటిషన్ వేసుకుపోయి అని చెప్పి మళ్ళీ తర్వాత వాళ్ళంటే అనొచ్చు చూద్దాం తెలియజేయటమే నా బాధ్యత అంతే పిటిషన్ ఏమంటే అప్పుడు చూద్దాం అలాగే ఈ రాజ్యాంగం పట్ల కోర్టుల పట్ల కోర్టులో పెండింగ్లో ఉన్న మ్యాటర్లో ఎవరో మాట్లాడటం వేరు సాక్షాత్తు ముఖ్యమంత్రి అలా మాట్లాడటం అనేది నిజంగా దురదృష్టం మరి అటువంటి కోర్టుల్ని ఈ రకంగా మరి గతంలో కూడా చూసాం న్యాయమూర్తుల పట్ల వారు మాట్లాడించింది ఎన్నో లేఖలు రాయించింది ఇవన్నీ కూడా మనం చూసాం మరి అంత వాళ్ళ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారని కూడా మనం చూసాం మరి ఇలా చేస్తున్న వ్యక్తులు ఎవరైనా కావచ్చు ఎవరు జగన్మోహన్ రెడ్డి కావచ్చు రేపొద్దున ఇంకోళ్ళు కావచ్చు బట్ వ్యవస్థలు న్యాయ వ్యవస్థ ఒకరినొకరు గౌరవించుకోకుండా మరి ఈ రకంగా చేయటం అత్యంత దురదృష్టకరం చూద్దాం మరి పాపం ఆయన చాలా శ్రమించి అపాయింట్మెంట్స్ కోసం ప్రయత్నించినట్టుగా కూడా తెలిసింది ఈవెన్ కొన్ని బ్లూ మీడియాల్లో కూడా ఎందుకంటే వేరే మీడియాల్లో వారి ద్వేషించే మీడియాల్లో వస్తే వాళ్ళు ఖండిస్తారు బట్ వారిని ప్రేమించే మీడియాలో లేక వారు అమితంగా ప్రేమించే బ్లూ మీడియా అనబడే కొన్ని సంస్థల్లో కూడా ప్రయత్నం చేస్తున్నారు గట్టిగా ఒక పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో అఫ్కోర్స్ పైకైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ బడ్జెట్లో మా ప్రొవిజన్స్ గురించి మాట్లాడదామని కూడా అన్నారట అదేం కాదు ఎందుకు వస్తున్నామో మాకు తెలుసు అన్నారట సో ఈ బ్యాక్గ్రౌండ్లో చాలా సార్లు అపాయింట్మెంట్ కోసం అడగటం మరి ఈ నిమిషం వరకు అపాయింట్మెంట్ నేను కన్ఫర్మ్ కాలేదు కదా ఇది అయిన వెంటనే ఈ ప్రముఖ దేశ ప్రతినిధులను కలిసి ముఖ్యమంత్రి గారు పనిచేసే విమానంలో ఇది గోయింగ్ బ్యాక్ సో పనిచేసే విమానంలో అన్ని చెక్కింగ్లు చేసుకుని బహుశా వెనక్కి వెళ్ళిపోవచ్చు ఏమో ఆఖరి నిమిషంలో ఏదన్నా అపాయింట్మెంట్ ఇస్తారేమో తెలియదు బట్ ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏ విషయం మీద వారు మాట్లాడదాం ఇంటర్నల్గా అని అనుకున్నారో కాసేపు ఆ విషయం మీదకి వెళ్దాం